వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ నాగేశ్వరి. రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఫ్యాన్స్ కి పండగ అని చెప్పొచ్చు. ఇద్దరు పాన్ ఇండియన్ హీరోలు ఒక స్క్రీన్ మీద కనిపిస్తుంటే పండగ అని చెప్పొచ్చు. అసలు ఎప్పుడెప్పుడు ఈ సినిమాలు వస్తాయా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా మన కల్కి 2898 AD సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మన ప్రభాస్ రాజా సాబ్ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. సో హారర్ రొమాంటిక్ థ్రిల్లర్ అని ఈ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. అందులో ప్రభాస్ లుక్ కూడా అద్దరిపోయిందని చెప్పొచ్చు. ఫ్యాన్స్ అయితే ఫుల్ పండగ చేసుకుంటున్నారు. ఇంకా పుష్ప 2 నుంచి అల్లు అర్జున్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇంకా శ్రీవల్లి సాంగ్ కూడా రిలీజ్ చేశారు. బ్లాక్ బస్టర్ అయిపోయింది. మొత్తం ట్రెండింగ్ లో ఉన్నారు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నది ఏంటంటే ఆ బిగ్ బాస్, అలాగే రాజా సాబ్, అలాగే పుష్ప 2. అసలు ఈ రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు ఫ్యాన్స్ కి ఇంకా అప్డేట్స్ ఎప్పుడు ఇస్తారు అని అందరు వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రీ ట్రైలర్ గ్లిమ్స్ ఇవి రిలీజ్ చేశారు. మరి అసలైన ట్రైలర్స్, అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఆ ఈ ట్రైలర్స్, ఈ గ్లిమ్స్ లు ఇవన్నీ హోప్స్ ని పెంచేసాయనమాట. ఇంకా సినిమా రాబోతుంది, ఇంకా ఖచ్చితంగా 25 లో సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇంకా పుష్ప అయితే డిలే అయిపోయిందని చెప్పొచ్చు. ఆగస్ట్ 15 న రిలీజ్ అవ్వాల్సిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 6 కి వాయిదా పడింది. అలాగే ఇంకొక డౌట్, ఇది 2025 April 10 న రాజా సాబ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇక పుష్ప 2 కి వచ్చేస్తే డిసెంబర్ 6 న రిలీజ్ చేస్తున్నారని చెప్పారు. పుష్ప 2 గనక ఒకవేళ డిలే అయితే ఈ రాజా సాబ్ కి పుష్ప 2 కి యుద్ధం జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒకేసారి రిలీజ్ అయితే రెండు పాన్ ఇండియన్ సినిమాలు రెండు హీరోలకి ఏమైనా ప్రాబ్లం తెచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఈ రెండిట్లో ఏదైనా అటు ఇటు అయినా రెండు ఒకేసారి వస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందని ఫ్యాన్స్ అయితే టెన్షన్ పడుతున్నారు. మరి పుష్ప 2 ని అనుకున్న డేట్ కే, అనుకున్నట్టు డిసెంబర్ 6 కే రిలీజ్ చేస్తే ఓకే, గానీ ఒకవేళ ఇది డిలే అయ్యి మళ్ళీ అదే టైం కి రాజా సాబ్ రిలీజ్ డేట్ టైం కి ఇది కూడా రిలీజ్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని అందరు అనుకుంటున్నారు. ఇంకా ఈ పుష్ప 2 డిలే అవ్వడానికి గల కారణాలు, మెగా ఫ్యామిలీతో వచ్చే ఈ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. అంటే రీసెంట్ గా అల్లు అర్జున్ వెళ్ళి ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ కి కాకుండా వాళ్ళ ఫ్రెండ్ కి సపోర్ట్ చేయడం, ఇట్లా కొన్ని కొన్ని చిన్న చిన్న రీజన్స్, ఎక్కడైనా కలిసినా వీళ్ళు ఎందుకో మాట్లాడుకోకుండా ఉండకుండా ఉంటున్నారు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సో ఈ ఫ్యాన్స్ మధ్యలో గొడవలయ్యే ఇవి కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా అందుకే ఒకవేళ డిలే అవుతుందా అనేది అందరి డౌట్. మరి ఈ డౌట్ అన్నిటికీ, ఈ డౌట్స్ అన్నిటికీ చెక్ పెట్టాలంటే మాత్రం ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే గానీ మనకు తెలీదు. కానీ ప్రస్తుతానికి ఉన్న ఈ మెగా ఇష్యూ, మెగా ఫ్యామిలీ ఇష్యూ, ఈ పుష్ప 2, రాజా సాబ్ ఇవన్నీ కలిపి రెండు సినిమాలు కనుక కలిపి వస్తే ఏంటి పరిస్థితి అనేది అందరు అంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే రాజా సాబ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ 2025 April 10 న రిలీజ్ అవుతుంది. పుష్ప 2 వచ్చేసి డిసెంబర్ 6 న రిలీజ్ అవుతుందని అంటున్నారు. కానీ కన్ఫర్మేషన్ అయితే అస్సలు లేదు. ఇది సెట్ వర్క్, అంటే ఈ సినిమా 70% అయితే రాజా సాబ్ 80% కంప్లీట్ అయింది. మరి ఈ 70% ఇంకా 30% ఉంది, ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి, అవన్నీ పూర్తి చేసుకొని ఖచ్చితంగా డిలే అవుతుందని అంటున్నారు. మరి ఎందుకు డిలే అవుతుందని అంటే మెగా ఫ్యామిలీ ఇష్యూ అని అంటున్నారు. మరి నిజంగా డిలే అవుతుందా లేదా అనేది మనకి ఇంకో అప్డేట్ వస్తే కానీ తెలియదు. సో ఇది అనమాట రాజా సాబ్ పుష్ప మధ్యలో ఒక యుద్ధం. సో ఇది ఇవాళ వీడియో. మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.